27 మంది పుణ్యస్నానం గురించి చెప్పడం ఎలా పిలుస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉన్నటువంటి ఎక్కువ మంది చెప్పడం చాలా బాధాకరం. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకోవడానికి ఇవాళ సక్సెస్ ముఖ్యమంత్రి గారు చెప్తుండడం చూస్తే అధికార వైఫల్యం కల్పిస్తున్నాం కాదు, దీనికి నైతిక బాధ్యత సాక్షాత్తు రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇక్కడ తర్వాత కనిపిస్తూ ఉంది. ప్రధానమైన కారణం పబ్లిసిటీ పోజు వల్ల, పబ్లిసిటీ పిచ్చి వల్ల ఆయన పుష్కర ఘాట్లో సామాన్యులు చేసే పుష్కర ఘాట్లో స్నానం చేయడం వల్ల ఆ ప్రమాదం జరిగిందనేది సొంతంగా నివేదిక. అంతేకాకుండా ఒక పుష్కరాల భక్తిభావంతో చేయాల్సినటువంటి పుష్కరాలని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా, ఒక సినిమా ఫంక్షన్ లాగా చేయాలనుకోవడం, అక్కడ షూటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, గతంలో అనేక కుంభమేళా జరిగే దేశంలో అనేకసార్లు పుష్కరాలు 100 సంవత్సరాలకి పుష్కరాలు జరుగుతాయి, కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధాన నాయకులు కానీ ఈ విధంగా గౌరవించలేదనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి కనీసం ఈరోజుకి కూడా అక్కడ ఏర్పాటు కూడా ఇంకా సక్రమంగా లేవనేది కూడా తెలుసుకుని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆయన సాయంకాలం మాట్లాడుతూ చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్న రెండు పక్కలు పట్టుకుంటూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం భక్తులంతమంది 3 కోట్ల మంది వస్తున్న అంతటువంటి ముఖ్యమంత్రి గారు, 3 కోట్ల మంది భక్తులు వస్తారని చెప్పి నిన్నటి వరకు వదలకుంటేటువంటి ఈ పెద్ద పక్షులు భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, ముఖ్యమంత్రి సౌకర్యం కానీ లేదా ఏదైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రి సౌకర్యాలు కానీ లేదా నైట్ రాత్రులు పడిపోవడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాస ప్రాంతాలు ఏమి కూడా ఏర్పాటు చేయకుండా కార్యకర్తలు కేవలం సంబంధిత మంత్రులకి బాధ్యతలు అప్పచేయకుండా 60 వారికి బాధ్యతలు అప్పచేయడం వల్ల ఈ జరిగినటువంటి దుర్ఘటన. ఈ దుర్ఘటన ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నేతలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దీన్ని ఇంకా బయటపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు సంగతి పెట్టుకుని ఇవాళ పుష్కరాల నుంచి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అక్కడ పుష్కరాలకు వెళ్ళినటువంటి ప్రజలు భక్తులు చాలా సంతృప్తి మాట్లాడేటంటే దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం పనులు చూస్తే 200 కోట్లు కూడా ఖర్చు కలదన్న మాట ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన దుర్ఘటన గారు న్యాయవికరణ ఈ గోదావరి పుష్కరాలకి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత, జ్ఞాన నిర్మితి సహాయం అంత, దానిని న్యాయ విచారణ జరిపించి అందులో నేను అవినీతి బయటపడినట్లు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి కానీ లేదా రెవెన్యూ శాఖ మంత్రి కానీ లేదా దేవాదాయ శాఖ మంత్రి కానీ ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పకుండా కేవలం నారాయణ పరతాల ప్రభావం మాత్రమే అప్పచెప్పి లోకేష్ ఫినాన్షియల్ కాంట్రాక్ట్లు చేయించి ఇవాళ కోట్ల రూపాయలు 100 వేల కోట్ల రూపాయలు ఇవాళ కేసులు తీసుకోవడానికి భక్తులు నమ్ముతున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి తక్షణమే గోదావరి పుష్కరాలు తెచ్చిపెట్టి వాటి మీద మరి దర్యాప్తు చేయాలని చెప్పి న్యాయ వికరణ పరిలోకి అవసరం తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రం చాలా దుర్గమైన పరిస్థితుల్లో ఉంది. విశాఖపట్నం ఎక్కడ చూసినా కూడా దుర్గకోపంగా తయారే పరిస్థితి మనకు కనబడుతుంది. దాని మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి కానీ లేదా మున్సిపల్ శాఖ మంత్రి కానీ చూసి స్పందించడం అర్థం పోలేదు. తెలంగాణలో సమస్య పరిష్కారం అయితే తప్ప ఇక్కడ మనం శ్రీగొడలు ఆలోచనలున్నా తప్ప ఇక్కడ ఎక్కడ కూడా మున్సిపల్ కార్యకర్తలు కానీ మున్సిపల్ కార్యకర్తల సంఘం నాయకులతో కానీ లేదా సంబంధ అధికారులతో ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి కనబడలేదు. ముఖ్యమంత్రి గారు ప్రమాదం జరిగితే నేను 12 రోజులు పుష్కరాలు పెట్టుకుంటాను చెప్తున్నారు, ఉదు తుఫాన్ జరిగితే ఉదు తుఫాన్ బాధ్యత అన్న అయ్యేవరకు ఉంటారని చెప్తారు, రేపు తిరుపతి బ్రహ్మోత్సవం జరిగితే ఏదైనా ప్రమాదం జరిగితే బ్రహ్మోత్సవం అయ్యేవరకు కూడా ముఖ్యమంత్రి రక్తం పడతారా? అసలు ఇది అర్థం కాలేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ రకంగా మరి చేస్తారు అర్థం కావడం. ఎక్కడున్నా మేనేజ్మెంట్ చేయాలనేటువంటి వ్యక్తి మరి ఇవాళ ఈ విధంగా వ్యవహారం చేయడం మాత్రం తప్పు కాదు. దయచేసి ఈ 2 విషయాలు ఈ రాష్ట్రం తిరుగుతున్నాయి. ఒకటి పుష్కరాల్లో మరి అభినయం పరంగా దాదాపు 1000 కోట్లు రైతులుగా దుర్యోగం జరిగిందనేది ఇవాళ ప్రజలందరూ ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్ర పారిశుద్ధ్య సమస్య చాలా తీవ్రంగా ఉంది. అసలు మీరు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులను ఒకేలాగా కూడా ఒకరు ఎన్టీఓస్ ఒకలాగా, రెవెన్యూ ఆర్ ఉద్యోగస్తులు ఇంకోలాగా, మున్సిపల్ ఉద్యోగులు ఇంకోలాగా ఉండడం అనేది నాకు తెలిసినంతవరకు ఈ చర్చలో ఏ రాష్ట్రంలో
కూడా ఈ విధంగా తీరని పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ గారు అక్కడ మున్సిపల్ ఉద్యోగుల సమస్య పరిష్కారం చేస్తే ఇక్కడ ఏం రాలేదు తప్ప ఎత్తుస్థుతి లేనటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే మున్సిపల్ శాఖ పంపించి ఈ సమస్య పరిష్కరించకపోతే మరొకటి ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది ఈ రాష్ట్రంలో. ఈవేళ వర్షాలు కనపడితే వ్యాధులు తగిలి మళ్ళీ చాలా ఇబ్బందులు ఆసుపత్రులు కట్టుకుంటే పరిస్థితి దానిపదాన్ని కలిసి చాలా ఇబ్బంది పరిస్థితి కాబట్టి తక్షణంగా దీని మీద చర్య తీసుకునేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగస్తు ప్రిన్సిపల్ మన ప్రిన్సిపల్ కార్యక్రమం చేసే సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాము. అంటే ఆడియాలజీ విభాగాన్ని ప్రైవేటు పరం చేయడానికి అక్కడ ప్రభుత్వం పాలు జరుగుతుంది. అంత అసలు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అనగానే ఏదైతే భయపడ్డామో ఇక్కడ జరుగుతూ ఉంది. విశాఖపట్నం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అన్ని సంస్థలు కూడా తన వారికి తమ సామాజిక వర్గానికి కైవసం చేసుకోవడానికి ఇవాళ పావులు జరిగే పరిస్థితి కనపడుతూ ఉంది. నిన్న కాకుండా విమ్స్ ఆసుపత్రి వాతావరణ బ్లాక్ కూడా ప్రైవేట్ ఆలోచన ఒక పక్క జరుగుతుంది. విశాఖపట్నం భూమిని తరలించి గంటా శ్రీనివాసరావు గారు అది కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికీ మించి విశాఖపట్నంలో ఉన్నటువంటి జైల్లో పార్క్కి ఆ రోజు కూడా ఆ పార్క్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి మార్గం పెట్టే దాన్ని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పనులు చేయడం వల్ల రాష్ట్ర సమస్యల్ని పక్క కొద్ది డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప ఈ రకమైన రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. తెలుగుదేశం పార్టీ పెట్టే ఏ ప్రాజెక్టు పేరైనా తీసుకెళ్ళారు ఎంత రామారావు పేరు పెట్టుకున్నా లేదా చంద్రబాబు పేరు పెట్టినా అవన్నీ కూడా తగ్గుతుంది. ఈ రకమైనటువంటి దీనికి పాల్పడతారు. మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఎంత శ్రీనివాసరావు గారు ఈ రోజు పార్టీ మారుతారు, ఈరోజు ఏ పార్టీ ఉంటుందో తెలియదు, రేపు అధికారం వచ్చే పార్టీ చూస్తారు, మీరు పార్టీలు మారుతారు, మీకు ఈ రకమైనటువంటి ఆలోచన పడతారు. ఇది ఒక పార్టీ మీద సంబంధం లేదు, ఒక నాయకుడి మీద సంబంధం లేదు, కేవలం పరిస్థితుల్ని అంతరా వేసి లబ్ధి పొందాలన్న నీటిమైన సంస్కృతికి తెలియనటువంటి నష్టా శ్రీనివాసరావు ఈ రకమైనటువంటి పరిధి కోల్పోవడం మేము ఖండిస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు తక్షణమే విభజించుకుని వైఎస్ఆర్ పార్టీని నామినేట్ చేయకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆందోళన చేపడుతుంది.